శుభాశీస్సులు విద్యార్థులారా. ఈరోజు పదవ తరగతిలోని రెండవ అంశమైన కర్తరి కర్మణి వాక్యాల గురించి తెలుసుకుందాం. మరి కర్తరి కర్మణి వాక్యాలని ఆంగ్లంలో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అంటారు. మరి ఇంగ్లీష్లో లాగా అన్ని సూచనలు ఏముండవు, కానీ చాలా తక్కువ సూచనలతో ఈ యొక్క మనం తెలుగులో నేర్చుకోవచ్చు. ముందుగా కర్త అంటే ఏమిటి, అలానే కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. మరి చాలా వరకు మీరు నాలుగవ తరగతి నుంచే ఈ యొక్క కర్త కర్మ క్రియల గురించి తెలుసుకుని ఉంటారు. వాక్య నిర్మాణంలో కర్త కర్మ క్రియ చాలా ముఖ్యమైనటివి. మన తెలుగులో చాలా వరకు మరి ఈ మూడు యొక్క అంశాలే ఉంటాయి. ఏవేవి? కర్త కర్మ క్రియ. ఈ మూడు అంశాలతో నిర్మితమైనదే వాక్యం. మరి కర్త అంటే ఏమిటో ఒకసారి పరిశీలించండి. మరి ఇదే ఆంగ్లంలో అయితే కర్తను సబ్జెక్ట్ అంటారు, మరి కర్మను ఆబ్జెక్ట్ అంటాం, మరి క్రియను వర్బ్ అంటాం. మరి ఈ కర్తరి కర్మని వాక్యాల్లో ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ఇవి మనం తెలుసుకుంటేనే మిగతావి బాగా అర్థమవుతాయి. ముందుగా కర్త చూడండి. కర్త అంటే పనిని చేసేవారు. కాబట్టి ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ఏమంటారంటే కర్త అంటారు. మరి కర్మ అంటే పనిని అనుభవించేవారు, వారు లేదా వస్తువు ఏదైనా కావచ్చు, అనుభవించేది అనుభవించేవారు. కాబట్టి పనిని అనుభవించేవారు వారిని ఏమంటారు అంటే కర్మ. మనం కొన్ని సందర్భాల్లో అంటుంటాం, నా కర్మకాలి ఇలా జరిగింది అంటుంటాం. కర్మ అంటే నేను చేసుకున్న పనిని బట్టి నేను అనుభవిస్తున్నాను, ఆ పని వల్ల నాకు ఇలాంటి ఫలితం వచ్చింది, ఆ పని నేను చేసినందుకు ఇలాంటి అనుభవం వచ్చింది అని చెప్తుంటాం, దాన్నే కర్మ అంటారు. ఇంకా మూడవది క్రియ. క్రియ అంటే పనిని తెలియచేసేది. ఏదైతే మనం పని గురించి తెలియజేస్తుందో దాన్ని క్రియ వర్బ్ అంటాం. మరి మూడు అర్థమైనాయి కదా. ఒకసారి దానికి సంబంధించి ఒక ఉదాహరణ చూద్దాం. మూడుని ఎలా గుర్తుపెట్టాలి, ఆ మూడు విషయాలను ఎలా గుర్తుపెట్టాలో చూద్దాం. ఉదాహరణ, వసంత పాటను పాడింది. ఇది ఒక వాక్యం. మరి ఈ వాక్యంలో కర్త కర్మ క్రియను ఎలా గుర్తుపట్టాలో ఒకసారి చూద్దాం. పై వాక్యంలో కర్త కర్మ క్రియలను గుర్తుపట్టాలంటే ముందుగా క్రియను గుర్తించాలి. క్రియ అంటే క్రియను సులువుగా గుర్తుపట్టవచ్చు. ఎలా అంటే పనిని తెలియజేసేది ఎక్కడుంది ఇక్కడ, పని ఏది, పాడింది. కాబట్టి పై వాక్యంలో క్రియ పాడింది. పని చేయడం అదే కదా, పాడటం అనేది పని. చేయటం, రాయటం, ఎగరటం, పోవటం, రావటం ఇవన్నీ ఏమంటాం, క్రియను తెలియజేసేది అంటే పనుల గురించి తెలియజేసేది. కాబట్టి పాడింది అనేది క్రియ. క్రియకు ఎవరు అని చేరిస్తే సమాధానంగా వచ్చేది ఏదంటే కర్త. కాబట్టి ఎవరు, ఏమి, ఎలా మనం ప్రశ్నలు తయారు చేసినామంటే, ఉదాహరణ చూడండి, పాడింది ఎవరు, పాడింది ఎవరు, జవాబు వెంటనే ఎవరు గుర్తుకొస్తున్నారు, వసంత. కాబట్టి పాడింది ఎవరు అంటే వసంత. అంటే వెంటనే గుర్తుకొచ్చేది, సమాధానంగా వచ్చేది ఏమంటే వసంత. కాబట్టి ఏమి, క్రియకు ఎవరు అని చేరిస్తే సమాధానంగా వచ్చేది వసంత అయితే అదే కర్త అవుతుంది, అంటే కర్త వసంత. అలాగే కర్మను గుర్తించాలంటే క్రియకు దేనిని లేదా ఏమి చేరిస్తే జవాబుగా కర్మ వస్తుంది. ఉదాహరణ చూడండి, కర్త దేనిని పాడింది, మరి ఏం పాడింది, పాట. కాబట్టి వెంటనే సమాధానంగా వచ్చేది మనకేమి, దేనిని పాడింది అంటే జవాబు పాట, అంటే కర్మ పాట. ఇలా ఒక వాక్యానికి మనం ముందుగా క్రియను గుర్తించాలి. క్రియను గుర్తించిన తర్వాత ఎవరు అని చేరిస్తే సమాధానంగా వచ్చేది, అంటే అది ఎంత పెద్ద వాక్యమైనా సరే, ఇట్లా మనం కొన్ని ఈ సూచనల ఆధారంగా మీరు గుర్తుపెట్టుకున్నారంటే సులువుగా కర్త కర్మ క్రియను గుర్తుపట్టవచ్చు. మరి తర్వాత ఈ కర్త కర్మ క్రియల గురించి అర్థం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు
కర్తరి వాక్యాన్ని మనకి పరీక్షలో ఎలా అని అడిగేది, కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా మార్చండి అని అడుగుతారు. మరోసారి చూద్దాం, కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా మార్చడం. దీనికి సంబంధించి మూడే మూడు సూచనలు ఉన్నాయి తెలుగులో చాలా సులువుగా. మరి తెలుగులో కర్తరి కర్మని వాక్యాలు ఇవన్నీ ఆంగ్ల భాష నుంచి మనం తయారు చేసుకునేది, కానీ మన తెలుగులో వాక్య నిర్మాణం ఎప్పుడైనా సరే కర్త కర్మ క్రియ ఉంటుంది అంతే, కర్మని వాక్యాలు అనేటివి లేవు. కర్త కర్మ క్రియ ఈ మూడు అంశాలు వరుస క్రమంలో ఉంటాయి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ అంతే. సరే చూద్దాం సూచనలు ఏమి. మొదటి సూచన, అర్థవంతమైన వాక్యాల కోసం కర్తకు చే లేదా చేత అనే విభక్తి ప్రత్యయాలను చేర్చాలి. మరి మన అర్థవంతం కోసం ఆ వాక్యానికి మీనింగ్ఫుల్ తీసుకురావడం కోసం ఏం చేయాలి, కర్తకు చే కానీ లేదా చేత కానీ అనే విభక్తి ప్రత్యయాలను చేర్చాలి. విభక్తి ప్రత్యయాలే కదవి, చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి, దానిలో రెండో రెండు తీసుకున్నాం చే లేదా చేత, రెండిట్లో ఏది ఉపయోగించినా కూడా పర్వాలేదు. నెక్స్ట్ కర్మకు ఉండే నీ లేదా నువ్వు ప్రత్యయాలను తొలగించాలి. నిన్నులను కూర్చి గురించి ద్వితీయ భక్తిలోని నీ కానీ నువ్వు కానీ ఒకవేళ కర్మకు ఉంటే వాటిని తొలగించాలి. నెక్స్ట్ మూడవ సూచన, క్రియాపదాలకు పడు లేదా బడు శబ్దాలను చేర్చాలి. కాబట్టి ఏ ఉపయోగించాలి, పడు లేదా బడు, ఆ రెండిట్లో ఏ పదమైనా ఉపయోగించవచ్చు. ఈ మూడు సూచనలు కాబట్టి కర్మని వాక్యంగా మార్చాలంటే ఈ చిన్న బాక్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. కర్తకు చే లేదా చేత చేర్చాలి, కర్మకు నీ లేదా నువ్వు తొలగించాలి, క్రియకు పడు లేదా బడు చేర్చాలి, రెండు చేర్చాలి ఒకటి తొలగించాలి. మరి ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణలు చాలా సులువైనటివి ఇవి, మీరు తర్వాత ఎన్నైనా ఇలాంటి వాక్యాలు తయారు చేయవచ్చు. ఒకసారి గమనించండి, మొదటిది వసంత పాటను పాడింది. ఇక్కడ కర్త కర్మ క్రియను గుర్తుపడదాం. ముందుగా పాడింది అనేది ఇంతకుముందుకు వాక్యం ఏది, పాడింది అంటే ఎవరు పాడారంటే వసంత పాట. ఏం పాట పాడింది అంటే ఏం పాడింది, దేనిని పాడింది అంటే పాటను. వసంత దేనిని పాడింది అంటే పాట. మనం ఏం చెప్పుకున్న సూచనలు, కర్తకు చే కానీ చేత కానీ చేర్చాలి. అందుకే ఇక్కడ చూడండి వసంత చేత. పాటను ఏం చేయాలి, ఇక్కడ పాటకు ఉండే కర్మకు ఉండే నీ కాను నువ్వు కాని తొలగించాలి. కాబట్టి నువ్వు అనేది తొలగించడం, కాబట్టి పాట. పాడింది అనే క్రియకు ఏం చేయాలి, మనం క్రియకి పడు లేదా బడు అనేది చేర్చాలి. చూడండి పాడబడింది. దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు, అంటే కర్మని వాక్యం కాబట్టి ముందుగా కర్మను ఉపయోగించి రాయొచ్చు. చూడండి పాట అనేది కర్మ, వసంత చేత పాడబడింది, పాట వసంత చేత పాడబడింది. మిగతా వాక్యాలు కూడా ఇలానే మీరు రాయొచ్చు. ఇప్పుడు ఇదెందుకు కర్తరి వాక్యం, ఇదెందుకు కర్మని వాక్యం ఒకసారి జాగ్రత్త వినండి. పాడింది అంటే వెంటనే ఎవరు గుర్తుకొస్తున్నారు, పాడింది అంటే వసంతను గుర్తుకొస్తుంది, అంటే కర్తకు ప్రాధాన్యత ఉంది. కాబట్టి దీన్ని కర్తరి వాక్యం అంటున్నాం. పాడింది అంటే వెంటనే ఎవరు గుర్తుకొస్తున్నారు, వసంత. ఇక చూడండి పాడబడింది అన్నప్పుడు ఏం గుర్తుకొస్తుంది, పాట గుర్తుకొస్తుంది. కాబట్టి పాడబడింది, ఏం పాడబడింది, పాట. కాబట్టి వెంటనే ఏం గుర్తుకొస్తుంది ఇక్కడ, పాట అంటే కర్మ. అందుకే దీన్ని మనం కర్మని వాక్యం అన్నాం. అర్థమైంది, కర్తరి వాక్యం కర్మని వాక్యం. కర్తరి వాక్యం కర్తకు ప్రాధాన్యత ఇస్తుంది. పాడిందంటే వెంటనే ఎవరు గుర్తుకొస్తున్నారు, ఎవరు పాడింది ఎవరు ఇక్కడ, వసంత. అంటే వెంటనే కర్తరి కర్త గుర్తుకొస్తుంది కాబట్టి కర్తరి వాక్యం. పాడబడింది అంటే ఏం పాడబడింది అంటే పాట, అంటే కర్మకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందుకే దీన్ని ఏమన్నాం, కర్మని వాక్యం అన్నాం. ఇది కర్తరి కర్మని వాక్యాలు. మీద ఉదాహరణ ఒకసారి గమనించండి, వాల్మీకి రామాయణాన్ని రచించారు. దీనిలో కర్త వాల్మీకి, అందుకే ఏం చేసినాం, వాల్మీకి చేత రామాయణం నీ అనేది తొలగించి రామాయణం రచించారనే దానికి బడు అని చేసాం. రచించబడింది, రచించబడింది అంటే వెంటనే గుర్తుకొస్తుంది రామాయణం. కాబట్టి దీని ఇంకో రకంగా రాయాలంటే రామాయణం వాల్మీకి చేత రచించబడింది. మూడు,
మౌనిక నాట్యంను ప్రదర్శించింది. కర్తకు చేత, కర్మకు ను అనేది తొలగించాలి, క్రియకు బడు అనేది చేర్చాలి. చూడండి, మౌనిక చేత నాట్యం ప్రదర్శించబడింది. నాలుగు, వ్యాసుడు భారతాన్ని రచించాడు. వ్యాసుడి చేత భారతం రచించబడింది. మేము అనుభవాలను పరిచయం చేశాం. కాబట్టి మా చేత మేము అనేదాన్ని ఇక్కడ ఏం చేశాం, ఇక్కడ మా చేత కొద్దిగా ఆ పదం ఒకటి గుర్తుపెట్టుకోండి. మా చేత అనుభవాలు, ఇక్కడ ను అనేది తొలగించడం, కర్మకు అనుభవాలు పరిచయం చేయబడ్డాయి. ఇది అదనంగా వచ్చిన పదం. ఇప్పుడు ఇక్కడ చేసామన్న దానికి ఎవరు చేశారు పరిచయము, అంటే మేము అని వస్తుంది. కాబట్టి అదేమేం కర్త. మరి ఏం పరిచయం చేశారు, అనుభవాలు. కాబట్టి ఇలా మీరు కర్త కర్మక్రియను గుర్తుపట్టవచ్చు. అది ఎంత పెద్ద వాక్యమైనా. ఆరు, మేము సినిమాను చూశాం. మా చేత సినిమా చూడబడింది. మేమనేదాన్ని మా చేత అంటే కర్మని వాక్యం రాసేటప్పుడు మా చేత అని చేసేస్తాం. వారు ఆటలను ఆడుతున్నారు. వారి చేత ఆటలు ఆడబడుతున్నాయి. వీరు పరీక్షను రాయబోతున్నారు. వీరి చేత పరీక్ష రాయబడుతుంది. శివాజీ తప్పును క్షమించండి. శివాజీచే, ఇక్కడ శివాజీ తప్పును క్షమించాడు అని ఉండాలి. ఇక్కడ తప్పు పడింది. శివాజీ తప్పును క్షమించాడు. శివాజీచే తప్పు క్షమించబడింది. పదవది, శివాజీ యుద్ధాన్ని చేశాడు. శివాజీ చేత యుద్ధం చేయబడింది. ఇప్పుడు అర్థమైంది కదా, అంటే ఏ విధంగా మీరు ఈ కర్తరి కర్మని వాక్యాలను ఎలా మార్పు చేయాలో కొన్ని పరీక్ష మాదిరి ప్రశ్నలు చూద్దాం. పరీక్ష మాదిరి ప్రశ్న, పరీక్షలో ఎలా అడుగుతారు, మోడల్ క్వశ్చన్స్ అన్నమాట. ప్రశ్న, రైతులు పంటను కోశారు. కర్మని వాక్యంలోకి మార్చండి. చూడండి, ఇందులో రైతులు పంటను కోశారు. కోసింది ఎవరు పంటను అంటే రైతులు, అంటే కర్త వచ్చేసి రైతు. పంటను అంటే దేనిని కోశారు, పంట. కర్మ పనిని అనుభవించేది పంట. చూడండి, మరి ఇక్కడ మనం ఏం చెప్పుకున్న సూచనలు, కర్తకు చేత, కర్మకు ను కానీ నీ కానీ ఉంటే తొలగించాలి, మరి క్రియకు బడు చేర్చాలి. చూడండి, ఇప్పుడు రైతుల చేత కర్తకు చేత చేర్చడం, పంట అనేది ను అనేది తొలగించడం, పంట కోయబడింది, క్రియకు బడు అనేది ధాతు చేరిందన్నమాట. రెండవ ప్రశ్న, మానవుడు ప్రకృతిని వడిని పాఠశాలగా చేసుకున్నాడు. మానవుడు ప్రకృతి వడిని పాఠశాలగా చేసుకున్నాడు. మానవుడు అంటే చేసుకున్నది ఎవరు ఇక్కడ, ప్రకృతి వడిని పాఠశాలగా చేసుకుంది ఎవరు, మానవుడు. కాబట్టి కర్త మానవుడు. మానవుడు దేనిని పాఠశాలగా చేసుకున్నాడు, ప్రకృతి వడిని. చూడండి ఇక్కడ, కాబట్టి పాఠశాల అనేది అదనంగా ఉన్న పదం. మరి కర్తకు చేత, మానవుడి చేత ప్రకృతి వడి పాఠశాలగా చేసుకోబడింది. మరి ఇది కర్తరి కర్మని వాక్యంలో కర్తరి వాక్యం ఇస్తే కర్మని వాక్యంగా ఎలా మార్చాలో తెలుసుకున్నాం. తర్వాత కర్మని వాక్యం ఇస్తే కర్తరి వాక్యంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. చూడండి, కర్మని వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చడం. దీని సూచనలు ఒకసారి గమనించండి. ఇంతకుముందు చెప్పిన ఏవైతే అంశాలు ఉన్నాయో దీనిలో ఆపోజిట్ వ్యతిరేకంగా చెప్పుకోవచ్చు. చూడండి, వాక్యంలో కర్తకు చే లేదా చేత అనే విభక్తి ప్రత్యయాలు ఉంటే తొలగించాలి. కర్మకు ఉండే నీ లేదా ను ప్రత్యయాలను చేర్చాలి. కర్మకు ఏం చేయాలి, నీ ను అనేది అది ఉండే కాదు, కర్మకు నీ ను ప్రత్యయాలను చేర్చాలి. క్రియాపదాలకు పడు బడు శబ్దాలను తొలగించాలి. కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ఉండకూడదు. మీకు ఇప్పుడు అర్థం ఏంటున్నది, మీ కర్మకు నీ లేదా ను అనే ప్రత్యయాలను చేర్చాలి. ఈ చిన్న పట్టికలో ఒకసారి గమనించండి. కర్తకు
చేయలేదా చేత తొలగించాలి. ఈ పట్టికలో ఒకసారి గమనించండి, కర్తకు చేయలేదా చేత తొలగించాలి, కర్మకు నీ లేదను చేర్చాలి, క్రియకు పడు లేదా బడు తొలగించాలి. ఇప్పుడు కర్మని వాక్యంకి కర్తరి వాక్యం కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. ఉదాహరణ చూడండి, రాధ చేత పసుపు కుంకుమలు ఇవ్వబడ్డాయి. మనం ఏం చెప్పుకున్న నియమాలు, కర్మని వాక్యంలో ఉండే కర్తకు చేయలేదా చేత తొలగించాలి. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాం, రాధ చేత అనేది తొలగించడం. పసుపు కుంకుమలులో నీ లేదా నువ్వు అనేది అక్కడ వాక్యంలో లేదు, కాబట్టి మనం వాటిని ఏం చేయాలి, దానిలో నీ లేదా నువ్వు అనేది చేర్చాలి. చూడండి, పసుపు కుంకుమలను నువ్వు అనేది చేర్చినాం. ఇవ్వబడ్డాయిలో బడు అనేది ఏం చేయాలి, తొలగించాలి. ఇచ్చింది కాబట్టి రాధ చేత పసుపు కుంకుమలు ఇవ్వబడ్డాయి, రాధ పసుపు కుంకుమలను ఇచ్చింది. రెండవ ఉదాహరణ, నా చేత ఎన్నో పుస్తకాలు రాయబడినవి. నా అనే దాన్ని ఏం చేయాలి, ఇక్కడ మనం కర్తరి వాక్యంలో ప్రత్యక్షంగా చెప్తున్నాం కాబట్టి నేను చేతనే తొలగిస్తున్నాం. నా ఎన్నో పుస్తకాలను రాశాను అంటే అర్థవంతంగా ఉండదు కదా, అందుకే కొద్ది మార్పు, నేను ఎన్నో పుస్తకాలు. కాబట్టి కర్మకి ఏం చేయాలి, ఇక్కడ నువ్వు అనేది చేర్చాలి. ఎన్నో పుస్తకాలను రాయబడినవి అంటే ఇక్కడ ఏం చేసాం, రాశాను, బడ్ అనేది తొలగించాము. ప్రతి విషయం పరిశీలించబడుతుంది. ఇందులో ఏ విషయం అనేది ఇవ్వలేదు వాళ్ళు, ప్రతి విషయం అని ఇచ్చారు అంతే. ప్రధానంగా విషయం గురించి ఇవ్వలేదు, కర్త ఇవ్వలేదు, కర్త లోపించిన వాక్యం. అందుకే ఇక్కడ ఏం చేసినాం, చేతలే ఆల్రెడీ కర్త లేదు కాబట్టి దాని గురించి ఆలోచన అవసరము లేదు. ప్రతి విషయాన్ని పరిశీలిస్తారు, పరిశీలించబడుతుందని దాన్ని పరిశీలిస్తారు. కర్మక్రియ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రతి విషయాన్ని పరిశీలిస్తారు. నాలుగు, రాముని చేత రావణుడు చంపబడాను. కాబట్టి కర్త తర్వాత చేతనే తొలగించాం. రాముడు రావణుణ్ణి చంపాను, రావణుడికి నీ అనేది అంటే కర్మకు నీ అనేది చేశాను. అలానే చంపబడాను క్రియకు బడు అనేది తొలగించాం. మిగతా వాక్యాలు, శివాజీ చేత తప్పు క్షమించబడింది. చేత తొలగించి శివాజీ తప్పును నువ్వు అనేది మరి చేర్చాం. క్షమించాడు, క్షమించబడిందిలో బడు అనేది తొలగించాం. తర్వాత శివాజీ చేత యుద్ధం చేయబడింది. ఇందులో శివాజీ యుద్ధాన్ని చేశాడు. ఏడు, ప్రధానిచే శంకుస్థాపన చేయబడింది. ఇందులో చేనేత తొలగించాం. ప్రధాని శంకుస్థాపన అనే కర్మకు నువ్వు చేర్చినాం, శంకుస్థాపనను చేయబడింది అనే క్రియకు బడు అనేది తొలగించి చేశారు. నెక్స్ట్, శిల్పులచే ఆలయాలు కట్టబడినాయి. మరి ఇక్కడ కర్తకు చే ఉంది, మరి చే తొలగించాలి. శిల్పులు ఆలయాలు ను అనేది తొలగించాం, ఆలయాలను కట్టబడినాయి బడని తొలగించి కట్టించారు. కాబట్టి ఇలా వాటిని సూచనలు మనం మూడే మూడు సూచనలు గుర్తుపెట్టుకుంటే కర్మని కర్తరి వాక్యాలు సులువుగా రాయొచ్చు. తొమ్మిది, ఈ విషయం బౌద్ధమత గ్రంథాల చేత తెలియబడుచున్నది. బౌద్ధమత గ్రంథాలు ఈ విషయమును తెలియజేస్తున్నాయి. నాగార్జున చేత విద్యలు బోధించబడినాయి. నాగార్జునుడు విద్యలను బోధించాడు. రైతులచే పంటలు పండించబడినాయి. రైతులు పంటలను పండించారు. జానపదునిచే ఉత్తరం రాయబడింది. జానపదుడు ఉత్తరాన్ని రాశాడు. ప్రజలచే మొక్కలు నాటబడినాయి. ప్రజలు మొక్కలను నాటారు. మరి పరీక్ష మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. మొదటిది, ఉత్సాహంతో ఈ పని మొదలుపెట్టారు. గుట్టుగా లక్ష్మిని పొందండి. రాధ చేత పసుపు కుంకుమలు ఇవ్వబడ్డాయి. పై నాలుగు వాక్యాల్లో ఉన్న ఒక కర్మని వాక్యాన్ని గుర్తించి రాయండి. కర్మని వాక్యం అంటేనే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంది అంటే మనం గుర్తు రావాల్సింది ఏది, క్రియకు బడు ఉంటుంది. కాబట్టి దీనిలో క్రియలో ఎక్కడ చూడండి, పొందండి పెట్టారులో ఎక్కడ బడు లేదు, ఇక్కడ బడు ఉంది. ఈ వాక్యంలో చూడండి, కర్తకు చేత రావాలని చెప్పుకున్నాం, రాధ చేత కాబట్టి కర్తకు చేత వచ్చింది. పసుపు కుంకుమలు ఇక్కడ అన్నుకన్నుకనంటే ఉండకూడదని చెప్పుకున్నాం, అవి తొలగించాలని చెప్పుకున్నాం కాబట్టి లేవు.
మరి క్రియకు బడు అనే ధాతువు ఉండాలి, బడు అనేది ఉంది. కాబట్టి కర్మని వాక్యం సమాధానం వచ్చేసేమి ఈ అని సమాధానం చెప్పుకోవచ్చు. రాధ చేత పసుపు కుంకుమలు ఇవ్వబడ్డాయి. రెండవది, రైతులు పంటలు పండించారు. ఈ వాక్యం కర్మని వాక్యంగా మారినప్పుడు ఇలా మారుతుంది. ఖాళీ పూరించండి అంటే ఇలా ఖాళీలో రూపంలో అడుగుతారు. ఆ విధంగా పైన విధంగా కూడా ఏ విధంగా మల్టిపుల్ చాయిస్ లాగా ఇచ్చి అంటే బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో కూడా అడుగుతారు. చూడండి, రైతుల పంటలు, మరి రైతుల పంటలు పండించబడినాయి, బడినవని వచ్చినారు. మనం ఏం చేయాలి ఇక్కడ? కర్త తర్వాత ఏం రావాలని చెప్పుకున్నాం? తృతీయ విభక్తి ప్రత్యయాలైన చే కానీ చేత కానీ చేర్చాలని చెప్పుకున్నాం. కాబట్టి జవాబు వచ్చేసి ఇక్కడ చేత, రైతుల చేత పంటలు పండించబడినాయి. కాబట్టి విద్యార్థులారా అర్థమైంది కదా? అంటే ఈ విధంగా మీరు కర్తరి కర్మని వాక్యాలు ఆ మూడు సూచనల ఆధారంగా మనం సమాధానం రాసుకుంటూ వెళ్ళిపోతే చాలా సులువుగా మార్కులు పొందవచ్చు. ఇది పదో తరగతి వాళ్ళకే కాదు, మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా సాధన చేస్తే సరిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు. శుభం భూయాత్.